ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ విశ్వం గారు అందించే దైవ వర్తమానాన్ని విని దైవికమైన మేలులను పొందుకుందాం. దేవునామానికి మహిమ కలిగిన గాక, ఘనత మహిమ ప్రభావం దేవునికే కలిగిన గాక. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియమైన చెల్లిని బట్టి దేవుని స్తోత్రం. చెల్లి, దేవుడు మిమ్మల్ని దీవించారు, మిమ్మల్ని ఆశీర్దించాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, దాన్ని బట్టి దేవుని స్తోత్రం. ఈ సమయంలో నిన్ను ఆశీర్దించాడు, దీవించాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. కాబట్టి ఒక్కో సమయంలో మనల్ని సాతానుడనేవాడు ఏం చేస్తుంటాడంటే బలహీనపరచాలనుకుంటుంటాడు. ఎందుకంటే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావు, ఆత్మీయ జీవితం ఎదిగావు కాబట్టి, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాను కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో ఎంత స్థాయిలో ఎదగడానికి ఆత్మీయ వాక్యం నాకు చాలా అవసరం, సో ఆత్మీయ వాక్యం ద్వారా నేను బలపడుతున్నాను అని చెప్పి ఈ ఆత్మీయ వాక్యం కొరకు తహతహలాడుతూ ఈ ఆత్మీయ వాక్యం కొరకు ఇంకా అనేక మందికి సహాయం చేసే ఆలోచన నీకు వస్తుంటుంటుంది. ఆలోచన నీకు వస్తున్నప్పుడు నువ్వు ముందుకు వెళ్తూ ఉంటుంటావు. కానీ సాధారణ నేను ఏం చేస్తుంటాడంటే నిన్ను బలహీనపరచాలనుకుంటుంటాడు. అది ఈ సమయంలో నువ్వు బలహీనపడకూడదు. ఈరోజు ఎలాగైతే కార్యక్రమం స్పాన్సర్ చేస్తామని మరలా అని కాదు, కానీ అంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఇలాగా చేయాలనుకున్నప్పుడు నేను చేయనివ్వకుండా ఆటంకపరుస్తుంటుంటాడు సాధారణ. సో కాబట్టి ఇది సాతాన్ యొక్క ఆటంకమా అని కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే నీ ఆత్మీయ జీవితం ఇంకా బాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడమే కాదు, వాక్యం చదవడం విషయంలోనూ, ప్రార్థన చేయడం విషయం, ఇంకా అనేకమైన విషయాల్లో ముందుకు వెళ్తావు. దేవుని స్తోత్రానికి వెళ్తుంది. ఈ కార్యక్రమం చూస్తున్న మీ జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు సాతాను కొన్ని రకాలుగా మనల్ని ఏం చేస్తుంటే బలహీనపరుస్తుంది. ఈ దినం సాతాను ఎన్ని రకాలుగా బలహీనపరుస్తుందో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడతాను. మొట్టమొదటిగా సాతాను అభ్యంతరపరుస్తుంటుంటుంది, అభ్యంతరపరిచేలా చేస్తుంటుంది. ఏ విషయమైనా మనం చేద్దాం అనుకున్నప్పుడు ఏదో విధంగా మనల్ని అభ్యంతరపరుస్తుంటుంది. మనం అభ్యంతరపడడానికి మన ఇంట్లో వాళ్ళైనా మనల్ని అభ్యంతరపరిచేలా చేస్తుంటారు. అంటే దేవుని పని చేయడానికి వచ్చేటప్పటికి ఆటంకం ఏర్పరిచేలా చేస్తుంది అభ్యంతరం. అంటే ఏదో విధంగా నీకు ఆటంకం వస్తుందట. నువ్వు ప్రార్థనకి వెళ్ళాలనుకున్నావు అనుకో, ఆటంకం వస్తుంది. ప్రార్థన చేయాలనుకున్నావు, ఆటంకం వస్తుంది. బైబిల్ చదవాలనుకున్నావు, ఆటంకం వస్తుంది. దేవునికి కానుక ఇవ్వాలనుకున్న ఆటంకం వస్తుంది. నాకు ఒక చెల్లి ఉంది, అంటే ఆ చెల్లి అంటే ఈ యొక్క కార్యక్రమంలో నాకు పరిచయమైన ఒక చెల్లి. ఆ చెల్లి పాపం ప్రతి నెల ఖచ్చితంగా 300 రూపాయలు కానుక పంపించాలని చెప్పి చాలా ఆశపడుతుంటుంటుంది. ఏదో విధంగా ప్రతి నెల ఆటంకపడుతుంటుంటుందంట. ఆటంకపడినప్పటికీ కూడా ఏదో విధంగా మొత్తం మీదకి 20వ తారీఖు లోపులైనా నేను అన్నయ్యకి 300 రూపాయలు పరిచయకి కానుక పంపించాలని చెప్పి కానుక పంపిస్తుంటుంటుంది. పంపించినప్పుడు అలా చెప్తుంటుంది, అన్నా ఈ నెల అసలు కానుక పంపించలేకపోతానేమో అనుకున్నాను, కానీ కానుక పంపించాను, కృపాభాగ్యం దేవుడిచ్చాడు. తను జాబ్ చేస్తుంది, కానీ ఆ జాబ్ చేస్తున్న ఆ డబ్బు మొత్తం డబ్బు అంతా తన భర్త చేతిలోనే పెట్టడం జరుగుతుందంట. తన చేతికి ఏమి రావడం ఉండదంట. తనకి ట్రావెల్ చేయడానికి కొన్ని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రావెల్ చేసే దాంట్లోంచి జాగ్రత్తగా దాచి దాంట్లోంచి 300 రూపాయలు కానుక పంపిస్తుంటుంటుందంట. తను ఎంత బాధపడుతుంటుందంటే నాకు ఎంతో పరిచర్లో ఉండాలనుకుంటున్నాను, కానీ నాకున్న కొన్ని సమస్యలు బట్టి మరి నేను ఇవ్వలేకపోతున్నాను, కానీ 300 రూపాయలు కూడా ఇవ్వలేకపోతానేమో అనుకుంటాను, కానీ 300 రూపాయలు ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు, దేవుని స్తోత్రం అని చెప్పి ప్రతి నెల ఒక సాక్ష్యం చెప్తుంటుంటుంది అనమాట. ఈరోజు 300 రూపాయలు అన్నా అని ఒక చక్కని సాక్ష్యం చెప్తుంది. అంటే తన తల్లి వచ్చింది, తన తల్లి పాకెట్ మనీ ఇచ్చింది, ఆ పాకెట్ మనీలోంచి నేను ఇచ్చాను, లేకపోతే మా అన్నయ్య వచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడు దాంట్లో ఇచ్చాను అని ఒక చక్కని సాక్ష్యం చెప్తుంటుందట. అంటే అభ్యంతరపరుస్తుంటాడు, ఆటంకపరుస్తుంటాడు. నువ్వు ఒక గోల్ పెట్టుకున్నావు, ఆ గోల్ని ఏదో విధంగా ఏం చేస్తాడంటే చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు నీతో పరిశుద్ధాత్మత అంటే అదే మాట మాట్లాడతాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం జాగ్రత్తగా మనం చూసినట్టయితే అపొస్తలుడైన పౌలు ఒక చక్కని మాట మాట్లాడతాడు. 18వ వచనం, కాబట్టి మేము మీ వద్దకు రావాలని యుంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలని యుంటిని, కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచను. బాబులు అంటున్నాడు చాలాసార్లు మేము రావాలనుకున్నాం, కానీ సాతాను మమ్మల్ని ఏం చేశాడంట అభ్యంతరపరచాడు. అదేవిధంగా చాలాసార్లు వాక్యం వినాలనో, చాలాసార్లు మీటింగ్కి వెళ్ళాలనో, చాలాసార్లు దేవుని యొక్క కానుక ఇవ్వాలనో నువ్వు అనుకుంటుంటుంటావు, కానీ చాలాసార్లు అభ్యంతరపరుస్తున్నాడేమో, అలాగా చాలాసార్లు ఆటంకపరుస్తున్నాడేమో. ఇది నేను మొట్టమొదటి మాట నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వాడు ఆటంకపరుస్తున్నప్పటికీ ఆ ఆటంకాన్ని నుంచి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నించాయి. వాడు అభ్యంతరపరిచినప్పటికీ ఆ అభ్యంతరం నుంచి బయటికి
ప్రయత్నించే. సపోజ్ నువ్వు రాత్రి ఏ పని అన్నారకో గవికి మేలుకొచ్చింది, మోకరించి ప్రార్థన చేయాలనుకున్నావు, కానీ నేను అభ్యంతర పరిస్థితి ఏమంటాడంటే ఇప్పుడు మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడితే నీకు నిద్ర అంతా తేలిపోద్ది, కాబట్టి అటు ఇటు కొద్దిసేపు దొల్లితే నిద్ర కొద్దిసేపులో వచ్చేస్తుంది, కాబట్టి ఇప్పుడు మళ్ళీ లేచి ప్రార్థన చేయకు అంటాడు. సో నిన్ను ఎందుకో దేవుడు లేపాడమాట. నువ్వు మోకరించి ప్రార్థన చేయడం వల్ల ఒక అద్భుతమైన కార్యం నీ జీవితమే జరగడం కాకుండా నీ కుటుంబంలో కూడా ఒక అద్భుతమైన కార్యం జరగడానికి అవకాశం ఉందేమో. ఎస్, గొప్ప కార్యం. ఒక సమయంలో నాకు ఒక ప్రియమైన తమ్ముడు ఇదే సాక్ష్యాన్ని పంచుకున్నాడు. దగ్గరగా తెల్లవారుజాము 3-2:30 ఆ టైంకి అతనికి మెలకు వచ్చింది, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మోకరించి ప్రార్థన చేస్తున్న సమయంలో అతనికి ప్రార్థన చేస్తున్న సమయంలో కొంచెం గట్టిగా ప్రార్థన చేయడం అలవాటు. ఈ లోపల గట్టిగా ప్రార్థన చేయడం అలవాటు సమయంలో అతను కొంచెం గట్టిగా తండ్రి అని కొంచెం గట్టిగా అరిచాడు. ఈ లోపల అదే సమయంలో ఓ దొంగోడు ఆ ఇంట్లో దూరుతున్నాడు, తండ్రి అని గట్టిగా కేకేస్తాడుకి వాడనుకున్నాడు ఏమనుకున్నాడంటే వాళ్ళ నాన్న పిలుస్తున్నాడేమో అనుకొని గబిక్కని దూకపోయాడు. అక్కడ దీని మీద పడ్డాడంట. ఈ లోపల తండ్రి కొడుకు లేదు చూశారు, చూసేటట్టు కానీ పట్టుకున్నారు. అప్పుడు ఈ వీళ్ళ నాన్న అడుగుతున్నాడంట, ఒరే ఈడు వచ్చాట ఇక ఎలా తెలిసిందిరా అంటున్నాడంట. అప్పుడు అంటున్నాడంట ఈ కొడుకు, నాన్న నాకు తెలియదు, నాకు అన్ఎక్స్పెక్టెడ్గా మెలకు వచ్చింది, సరే ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేయడం అలవాటు కాబట్టి మీరు అందరూ నిద్రపోయారు కదా, మంచి గాఢ నిద్రలో ఉన్నారు కాబట్టి మీకు ఎవరికి వినబడలేదు అని చెప్పి నేను కొంచెం గట్టిగా అరిచాను తండ్రి అని గట్టిగా అరిచాను. ఆ అరుపు వాడిని కంగారు పెట్టింది, ఆ అరుపు వాడు మన చేతిలో దొరికాడు. దేవుని స్తోత్రం, ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. సో ఒక్కొక్క సమయంలో నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు నిన్ను ఆటంకపరుస్తాడు సాతాండు. అందుకొరకే సాతాండు ఆటంకపరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, ఒక్క గడియైనా నా కొరకు మీరు ప్రార్థన చేయలేరంట, ఒక్క గంట ప్రార్థన చేయండి, ఆ గంట ప్రార్థన మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. గంట కూడా ప్రార్థన చేయనివాడు చాలామంది ఉన్నారు. ఈ సమయంలో నీ ప్రార్థన ఎలాగ ఉంది ఒకసారి ఆలోచించే. అంటే నువ్వు ప్రార్థన చేయకుండా నిన్ను ఆటంకపరుస్తున్నాడు సాతాండు. ఆ ఆటంకపడడం వల్ల ఆ అభ్యంతరం నీ జీవితంలో రావడం వల్ల నీకు జరిగేది ఏంటి తెలుసా, నీ కుటుంబంలో ఈరోజు శ్రమ, నీ కుటుంబంలో నీ ఇబ్బంది, నీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా వెనక్కి జారిపోవడం, ఇదంతటికీ కారణం ఏంటి తెలుసా, అభ్యంతరం. ఏ అభ్యంతరం? దేవుని పని చేయడానికి నీకు చాలాసార్లు అభ్యంతరం కలిగేలా చేస్తున్నాడు. సో నువ్వు అభ్యంతర పడుతున్నావు, ఇప్పుడు అభ్యంతర పడడం వల్ల నువ్వు అన్నింటిలో కూడా ఎలా ఉన్నా తెలుసా, దిగువ స్థాయిలో ఉన్నావు కానీ ఉన్నతమైన స్థాయిలో. ఈ యొక్క సమయంలో దేవుడు వాక్యం ద్వారా నీతో పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతున్నామని తెలుసా, మళ్ళీ నిన్ను ఉన్నతమైన స్థాయిలో నుంచోబెట్టాలని చెప్పి ఆశపడుతున్నారు. ఇవి దేనైతే అభ్యంతరపరుస్తుందో దాన్ని జయించుకొని ముందరికి వెళ్ళడానికి ప్రయత్నించాయి. దేవుని స్తోత్రం. మొట్టమొదటి మాట. రెండో మాట ఏమంటే తెలుసా, సాతాండు శోధిస్తుంటుంటాడు. మొదటిది అభ్యంతరపడతాడు, రెండోది శోధిస్తుంటాడు. మనం లోకాసువార్త 4వ అధ్యాయం మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభుని శోధించినట్లుగా మనం చూస్తాం. మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం జాగ్రత్తగా కింద అనేక రీతిలో ఆయన శోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక మాట మాట్లాడతాడు, సాతానా పొము అంటాడు. దేవుని స్తోత్రం కదా. అది నన్ను కూడా శోధిస్తాడు. ఏ విధంగా శోధిస్తుంటాడంటే శారీరకంగా శోధిస్తుంటుంటాడు. శారీరము ఎప్పుడు కూడా ఏమైంది, బలహీనమైంది. అందుకరికి ఆత్మ బలమైందే, శరీరం మాత్రం బలహీనమైంది కాదు అంటుంటాడు యేసుక్రీస్తు. శరీరం మనం బలహీనపరుస్తుంది. ఎలాగా అంటే మనం ఈరోజు ఉపవాసం ఉండాలనుకున్నాం కానీ శోధిస్తుంటుంది శరీరం. ఏమి శోధిస్తుంది అంటే నువ్వు ఉపవాసం ఉండలేవు, నువ్వు ఉపవాసం ఉండలేవు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏదో తినాలి అని చెప్పి నిన్ను నన్ను కూడా ఏం చేస్తుందంటే మనల్ని బలహీనపరుస్తుంది. ఆ విధంగా నువ్వు శోధనలో పడుతున్నావేమో. నెక్స్ట్ శోధిస్తుంటుంది ఏంటంటే నువ్వు ఏ పని అయితే చేయకూడదు అనుకున్నావో ఆ పని మీదే మళ్ళీ నీ మీద ఏం చేస్తాంట, దాన్ని నీ ఎదురుకుండా పిచ్చిన చేస్తామట. వెంటనే దాంట్లో దేంట్లో శోధనలు పడ్డాడంటే అక్కడ యెహోషువా చెప్పాడు. యెహోషువా గ్రంథం 7వ అధ్యాయం మనం జాగ్రత్తగా చూస్తే దాంట్లో చెప్తాడు ఏమంటాడు తెలిసిన, దేవాదేవుడు చెప్పాడు యెహోషువాకు, మీరు వెళ్తున్న స్థలము ఎరుకో, అది శపితమైన ప్రాంతం, ఆ శపితమైన ప్రాంతంలో దేన్ని కూడా మీరు తీసుకోకూడదు, దేన్ని ముట్టుకోకూడదు, దేన్ని తెచ్చుకోకూడదు అని చెప్పాడు. చెప్తే ఆకాన్ అనే వాడికి అక్కడ బంగారు కమ్మి ఒకటి కనబడింది, ఒక వెండి కమ్మి కనబడింది, నెక్స్ట్ షీనారు వస్త్రం కనబడింది. వాటిని చూసినప్పుడు ఏమనుకున్నాడు తెలిసిన, తీసుకుంటే ఏం పోద్ది అనుకున్నాడు. మనం యెహోషువా గ్రంథం 7వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. అక్కడ వాడు చూచి వాటిని ఆశించి తీసుకున్నాను అంటాడు. దేవుని స్తోత్రం కలిగిన. ఎప్పుడైతే వాడు చూచి ఆశించి తీసుకున్నాడో వాడు శోధనలో పడ్డాడు. వాడు శోధనలో పడ్డం వల్ల వాడి జీవితం ఏమైందంటే నష్టమైంది. 7వ అధ్యాయం 21వ వచనం అంటాడు, దూపు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులములు గల వెండిని 50 తులములు గల ఎత్తుని బంగారు కమ్మి నేను చూచి వాటిని ఆశించాను అంటే శోధించబడ్డాడు. శోధించబడి వాటిని తీసుకున్నాడు. వాటిని తీసుకోవడం వల్ల జరిగింది ఏంటంటే వాడు వాటి కుటుంబం ఏమైందంటే నష్టపోయింది. వాడు వాడి కుటుంబాన్ని కొట్టి చంప దానికి ఆకూరులోయ బాధలోయ. నిజంగా ఆ రోజున వాళ్ళు జరిగిన దానికి చాలా బాధపడ్డారు. అయ్యో మన దాంట్లో ఉన్న ఒక వ్యక్తి అనవసరంగా రాళ్లతో కొట్టబడి చచ్చిపోయాడు, వాడితో పాటు వాడి కుటుంబం కూడా చనిపోయిందని చెప్పి చాలా బాధపడ్డారు. వాడు శోధించబడ్డాడు. వాడు శోధించబడి ఏమైంది తెలిసిన, వాడి కుటుంబానికి ఇబ్బంది తీసుకొచ్చాడు. అంటే సాతాన్ అనేవాడు మనల్ని ఏం చేసేలా ఉంటుంటాడు, శోధించేలా చేస్తుంటాడు. మనము శోధనలో పడిపోయేలాగా ఉంటుంటాం. కాబట్టి ఈ దినాన మీరు ఏ శోధనలో ఉన్నారు,
వాటిలోంచి బయటికి రావాలంటే ఒకటే ఒకటి ఉపాయం. ఏంటి ఉపాయం అంటే యేసుక్రీస్తు నామం. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో నేను ఈ శోధన నుంచి బయటికి రావడానికి ఇష్టపడుతున్నాను. ఒక్క మాట చెప్పు, ఆ శోధన నుంచి నువ్వు బయటికి రావడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. కానీ మూడో విషయానికి వస్తే ఏమంటాడు తెలిసిన, వాడు గాయపరుస్తుంటాడు అంటారు. సాతాను అనేవాడు గాయపరిచేలాగా ఉంటాడంట. మనం మార్క్స్ వార్త 5వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చూసినట్టయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు గెరాసేన ప్రాంతానికి మనం వెళ్తున్నాడు. గెరాసేన ప్రాంతంలో అక్కడ దెయ్యం పట్టినవాడు సేన అనేవాడు ఉన్నాడు అని మనం చూస్తాం. ఆ సేన అనేవాడు మనం జాగ్రత్తగా చూస్తే 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రి వాడు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుని చూడను. సాతాను ఏం చేస్తుంటాడంటే మనలో కానీ వచ్చినట్లయితే, మనలో కానీ ఆహ్వానించినట్లయితే మనలో కేకలు వస్తుంటుంటాయి, పనికిరాని కేకలు వేస్తుంటాడనమాట. ఎందుకు వేస్తున్నామో తెలియదు, ఎందుకు అరుస్తున్నామో తెలియదు. అలాగా పనికిరాని కేకలు వేసి పనికిరాని రీతిలో వాళ్ళని ఏం చేస్తుంటామంటే అవతల వాళ్ళని తిడుతుంటాం, ఇంట్లో వాళ్ళని తిడుతుంటారు, ఇంట్లో వాళ్ళకి చాలా భయంకరంగా బాధ కలిగిస్తుంటారు అనమాట. ఈ బాధ అంతటిని కలిగించిన కారణం ఏంటంటే లోపల దెయ్యం, ఆ సాతాన్ అనేవాడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ వ్యక్తిని ఆహ్వించాడు. ఆ వ్యక్తి ఆ విధంగా పనిచేస్తుంటుంటాడు. ఒక్కొక్క వ్యక్తి తను తాను గాయపరుచుకుంటుంటాడు, తను తాను ఒక బ్లేడ్తో కోసేసుకుంటుంటాడు, లేకపోతే తలకాయ బాధేసుకుంటుంటుంటాడు, తలకాయ వేసి గోడకేసి కొట్టేసుకుంటుంటాడు, తను తాను హింసించుకుంటుంటాడు అనమాట. అలా మనం కానీ ఇన్ కేస్ హింసించుకుంటున్నాము అంటే దానికి కారణం ఏంటంటే వాడు నన్ను ఏం చేస్తున్నాడు సార్, బలహీనపరుస్తున్నాడు. వాడు నన్ను బలహీనపరుస్తున్నాడు కాబట్టి నన్ను నేను తిట్టుకుంటుంటాను, చచ్చిపోతే బాగుండేమో అని తిట్టుకుంటుంటాను. నెక్స్ట్ ఇంకోటి ఏమనుకుంటుంటే ఇక్కడ నుంచి పారిపోతే బాగుండేమో అని అనుకుంటుంటాను, ఇక్కడ ఉండకపోతే బాగుండేమో అనుకుంటాను, ఒకసారి నన్ను నేను కొట్టుకుంటుంటాను. ఈ విధంగా చేస్తున్నానంటే కారణం ఏంటంటే లోపల ఇప్పుడు ఎవరున్నారంటే సాతానుడు అనేవాడు. ఈ సమయంలో సాతానుడు అనేవాడు ఏం చేస్తున్నాడంట, వాడిని గాయపరుస్తున్నాడండి. వాడిని గాయపరచడమే కాకుండా కేకలు వేస్తున్నాడు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడంటే సమాధుల్లో ఉంటున్నాడంట. అంటే తన ఇంట్లో తను ఉండట్లేదు, ఊరు అవతల తిరుగుతున్నాడు. సాతాను అనేవాడు ఎప్పుడైతే ఒక వ్యక్తిలో దూరాడో ఆ వ్యక్తి ఏమవుతాడు తెలుసా, అలా తిరుగుతుంటాడంట. నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది, ఆ చెల్లి యొక్క కొడుకులో సాతాను అనేవాడు పనిచేస్తున్నాడు. ఆ సాతాను అనే పనిచేయడం వల్ల ఒక్కరోజు ఆ ఇంటికి వస్తాడు, 3 రోజులు ఇంటికి రాడు. 3 రోజులు ఇంట్లో ఉన్నాడంటే 30 రోజులు ఇంట్లో ఉన్నాడు, బయట ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు, ఏం చేస్తున్నాడో తెలియదు. అలా అలా తిరుగుతుంటాడు. ఆ తల్లి ఎప్పుడు కూడా ఏడుస్తుంటుంది, కన్నీరు కారుస్తుంటుంది, ఎందుకు వస్తుంది. ఒక దినం వాడికి విడుదల ఉంది, కానీ ఆ తల్లికి ఒక మాట చెప్తుంటాను, నిరీక్షణ కలిగి ప్రార్థన చే, దేవుడు అద్భుతమైన కార్యం నీ కుటుంబంలో తప్పకుండా నీ కొడుకు జీవితంలో తప్పకుండా చేస్తాడని చెప్పి. ఈ రోజున అనేక మంది భర్తలు, అనేక మంది భార్యలు, అనేక మంది కుమారులు సాతానుడిని లోపలికి వెళ్ళి అనుమానం అనేది ఏర్పాటు చేసి ఆ అనుమానం ద్వారా కుటుంబాలను ఏం చేస్తున్నాడు వేరుపరుస్తున్నాడు. నిజమే, అనుమానం వలన భార్యను చంపేశాడు అని మనం పేపర్లో మనం చూస్తున్నాం. ఈ పేపర్లో చూడడానికి చంపేయడానికి కారణమేటి, సాతాను అనేవాడు ఏం చూసుకొచ్చి తీసుకొచ్చా, అనుమానం తీసుకొచ్చాడు. భార్య మీద అనుమానం లేదా భర్త మీద అనుమానం, ఆ అనుమానం వల్ల ఏం జరిగింది అంటే నష్టపోయాం. ఈ యొక్క జీనాన్ని నీవు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నట్టయితే ఆ అనుమానం అనేది వద్దు. దేవుని స్తోత్రం కలిగింది. సాతాను గాయపరుస్తున్నాడు కాబట్టి నేను ఇప్పుడు గాయపరుచుకుంటున్నానంటే ఇప్పుడు నన్ను నేను గాయపరచుకుంటే ఇప్పుడు నాలో ఎవరు దూరారు, సాతాను అనేవాడు దూరాడు. వాడు దూరాడు కాబట్టి నిన్ను నువ్వు గాయపరచుకుంటున్నావు. ప్లీజ్ దయచేసి గాయపరచుకుని తత్వం చేయకు. ప్రేస్తున్నట్టు ఎక్కడికి వెళ్ళిపోదామనే తత్వంలో ఉండదు. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని దగ్గర పోరాడు, దేవుని దగ్గర విజయం సాధిస్తావు. ప్రయత్నిస్తాడు. మరొక విషయం, సాతానుడు ఏం చేస్తుంటాడంటే ప్రేరేపిస్తుంటాడంట. మొదటి దినవత 21వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ ఉంటుంది ఏమంటే తెలిసిన, తర్వాత సాతాను ఇస్రాయల్ విరోధంగా లేచి ఇస్రాయల్ లెక్కించుటకు దావీదును ప్రేరేపించాడంట. దావీదును ఇప్పుడు సాతాను ప్రేరేపించాడంటే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరి మాట వినరు, అది ఇంకెవరు చెప్పిన మాట వినరు. ఈ సమయంలో నువ్వు ఎవరు చెప్పిన మాట కూడా వినటలేదు అంటే ఇప్పుడు నేను సాతాను ప్రేరేపిస్తుంది. ఇప్పుడు దావీదు సాతాను ప్రేరేపించింది కాబట్టి యోవాబు వచ్చి ఒక మాట చెప్తాడు. ఏమని మాట్లాడతాడంటే, మీరు చేస్తున్న పని మంచిది కాదేమో, దీనివల్ల జనులకి మనకి ఇబ్బంది కలుగుతుందేమో అని ఒక చక్కని మాట చెప్తాడు. చెప్తే దావీదు మాత్రం అతని మాట వెనక, అతని మాట చల్లలేదు. ఎవరి మాట అంటే యువ మాట చల్లలేదు. యువ మాట చల్లకుండా నువ్వు ఏమైనప్పటికీ జనాలు లెక్కించమన్నాడు. జనాలు లెక్కించడం మొదలుపెట్టారు. జనాలు లెక్కించినప్పుడు వాక్యంలో ఉన్న మాట అంటే నిర్గమకాండ 30వ అధ్యాయం 12వచనం, ఇన్ కేస్ మీరు కానీ ఎప్పుడైనా జనాలు లెక్కిస్తే ఆ జనాలు లెక్కించినప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఒక అరతులం వెండిని దేవునికి సమర్పించాలి అని వాక్యం సెలవిస్తుంది. సో ఈ వాక్యాన్ని పక్కన పెట్టారు వీళ్ళు, జనాలు లెక్కించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే జనాలు లెక్కించడం మొదలుపెట్టారో ఈ యొక్క ప్రతిష్టత చేసిన దాన్ని
అంటే ఈ మాట నిర్గమకాండ 30 అధ్యాయం 12 వచనం అన్న విషయాన్ని మర్చిపోయి మొదలుపెట్టారు. అప్పుడు దావీదుకి ఇబ్బంది కలిగింది. దావీదుకి ఇబ్బంది కలిగి మనం జాగ్రత్తగా చూచినట్లయితే అక్కడ దేవాది దేవుడు ఒక శ్రేష్టమైన మాట తన యొక్క దైవజనుడి ద్వారా పంపించాడు. దేవుని స్తోత్రం. ఆ దైవజనుడి ద్వారా పంపించి దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి ఏమంటాడు తెలుసిన, ఒక చక్కని మాట మాట్లాడతాడు. 7 వచనం, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలముగా ఒకటి చేత ఆయన ఇశ్రాయేలును బాధ పెట్టను. దావీదు, నేను ఈ కార్యం చేసి అధిక పాపం తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించిని, ఇప్పుడు నీ దాసునికి దోషము స్పరిహరించిన దేవుని మొరపెట్టగా. అప్పుడు యెహోవా దావీదు దగ్గరకు దర్శకుడకు గాదుతో ఇలాగ సెలవిచ్చును. ఏమంటాడంట, నువ్వు దావీదుకి వెళ్ళు, వెళ్ళి ఒక 3 విషయాలు నీ ఎదుట ఉంచుతాను, దాంట్లో ఒకటి ఏదైతే కోరుకుంటావో అది నీకు చేస్తాను. ఏమిటి అంటే, మొట్టమొదట 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నేను తరుముట, లేదా 3 దినముల పాటు దేశమంది యెహోవా కత్తి తెగులు నిలుచుట. 3 విషయాలు, 3 ఏళ్ళు కరువు, లేదా 3 నెలలు నీ శత్రువులు కత్తి దూస్తారు, లేదా 3 రోజులు యెహోవా కత్తి దూస్తాడు మరి తెగులు పంపిస్తాడు. ఏది కావాలో కోరుకో. నువ్వు చేసిన దానికి ఈ 3 విషయాల్లో ఏదో ఒకటి కోరుకో. చూడండి, సాతాను ప్రేరేపించాడు. సాతాను ప్రేరేపించడం వల్ల ఇప్పుడు దావీదు ఇబ్బందులు పడ్డాడు. ఈ సమయంలో సాతాను ప్రేరేపిస్తే నీవు కూడా ఇబ్బందులు పడతావు, నీ జీవితంలో కూడా కష్టాలు వెళ్తుంటాయి. సాతాను ప్రేరేపణకు దయచేసి మీరు లోబడకూడదు. దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో ఆ దేవుని వాక్యానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సాతాను ప్రేరేపించడం వల్ల, సాతాను ప్రేరేపణ బట్టి దావీదు ఆ జనం లెక్కించాడు. దావీదు జనం లెక్కించడం, దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం రావడంగా 3 ఎదురుగుండ పెట్టాడు. ఈ 3 ఎదురుగుండ పెట్టినప్పుడు దావీదు అంటాడు, ఏమంటాడు తెలిసిన, ఈ 3 నా దేవుని చేతిలో పాడడమే మంచిది అని చెప్పి దేవుని ఎదురుకు వస్తాడు. దేవునికి వచ్చి 3 దినాలు అంటాడు, 1 దినమే 70,000 మంది చనిపోయారు. వెంటనే దావీదు అంటాడు, అయ్యా ఈ జనులు ఏం చేస్తారయ్యా, గొర్రెల వంటి జనులు ఏం చేస్తారయ్యా, పాపం చేసిన వాడు నేనే కదా, నన్ను క్షమించండి అని ఏడుస్తున్న సమయంలో ఒర్నేలు అనే ఒక స్థలం దగ్గరికి వచ్చేటికి అక్కడ దేవుని దూత కట్కం పట్టుకొని ఉంటుంది. ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఈ యొక్క 21:13 వచ్చిన నుంచి జాగ్రత్తగా 18 వరకు చూచినట్లయితే, ఆ 18 వరకు చక్కని మాటలు కనబడతాయి. ఆ స్థలంలో దేవుని దూత కనబడినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనకి దేవుడు దూత మాట్లాడుతాడు, ఇప్పటి వరకు చేసింది చాలు అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిందా, చాలు అన్నాడు. అక్కడికి ఆగింది, అక్కడికి ఆగింది. ఈ సమయంలో నీ జీవితంలో కూడా ఈరోజు చాలు అంటున్నాడు దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు నీ జీవితంలో కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చినాయి. కారణం ఏంటి అంటే, సాతాను ప్రేరేపించిన ఆ ప్రేరేపణకు నువ్వేమేమి తెలిసినా లోబడ్డావేమో, ఆ ప్రేరేపణకు లోబడ్డావు. ఆ ప్రేరేపణ బట్టి నీ జీవితంలో ఎంత ఇబ్బంది వచ్చిందేమో. ఇప్పుడైనా ఆ ప్రేరేపణ, సాతాను చేసిన ప్రేరేపణ తప్పు. నేను ఆ ప్రేరేపణలో పడి నేను తప్పులో పడ్డాను. ఏమిటి ప్రేరేపిస్తాడు? ఒక సమయంలో కొన్ని ఆఫీసెస్లో కొద్ది మంది భర్తలు జాబ్ చేస్తుంటుంటారు. ఆ జాబ్ చేస్తున్న సమయంలో ఆ పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఆ పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ మాటలు చాలా తీయగా ఉంటాయి. ఆ తీయగా ఉన్నప్పుడు, నా భార్య ఎంత తీయగా మాట్లాడదు కదా, నా భార్య ఎంత చక్కగా మాట్లాడదు కదా, ఈమెతో చక్కగా మాట్లాడుతుంది, ఈమెతో చక్కగా నేను ఫ్రెండ్షిప్ చేయడం కాదు కాపురం చేసేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు సాతాను ప్రేరేపించాడు, చక్కని భార్య ఉంచుకొని ఆమెతో ఆ వ్యక్తి అలా పనిచేస్తున్నాడంటే ఇప్పుడు ఎవరు ప్రేరేపణ? సాతాను ప్రేరేపణ. ఆ ప్రేరేపణ బట్టి ఆమె కుటుంబంలోనూ ఇబ్బంది జరిగింది, నీ కుటుంబంలోనూ ఇబ్బంది జరిగింది. ఇప్పుడు 2 కుటుంబాలు కూడా స్ట్రగుల్ అయిపోయినాయి. ఈరోజైనా మంచిది కాదు ఇది అని దూరమవుతే ఎంత మంచిది. అలాగే కొద్దిమంది భార్యలు భర్త ఉండి కూడా ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు సాతాను ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణకి ఏమైనా తెలిసిన ఆమె లొంగిపోయింది, లేదా సాతాను ప్రేరేపణకి ఈమె ఇతను లొంగిపోయాడు. ఇప్పుడు తన యొక్క జీవితంలో ఏం తెచ్చుకున్నాడంటే కష్టం తెచ్చుకున్నాడు. అలాగా నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నాడు? సాతాను ప్రేరేపించి నిన్ను అటువంటి తోవలో తీసుకెళ్తాయి. ఇది ఒక్కటే కాదు, ఇంకా డిఫరెంట్. కొద్దిమంది గంజాయి తాగకూడదు అన్నాడు, ప్రేరేపించాడు, గంజాయి తాగడం మొదలుపెట్టాడు. అతని జీవితం సిగరెట్ తాగకూడదు, తాగాడు, అతని జీవితం ఇబ్బంది పడదు. దొంగతనం చేయకూడదు, చేశాడు, అతని జీవితంలో ఇబ్బంది. ఉదయస్లా లేదు, తాగకూడదు, తాగాడు, తన జీవితంలో ఇబ్బంది. ఇవన్నీ ప్రేరేపణలు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయంటే సాతాను దగ్గర. ఒక భయంకరమైన కార్యం చేశాడంటే సాతాను ప్రేరేపణ అది. ఆ ప్రేరేపణ వల్ల అతని కుటుంబాన్ని అంతటికీ ఇబ్బంది. ఈ దినం ఈ వాక్యం ఏంటో, నేను సాతాను ప్రేరేపించి దేంట్లో వాడుకుంటుంది, దాంట్లోంచి నువ్వు బయటికి రావడానికి ఇష్టపడు, దాంట్లోంచి బయటికి రావడానికి ఇష్టపడు. నిన్ను దేవుడు అక్కడ చక్కని మాట గల్తీలో 5 అధ్యాయంలో ఒక చక్కని మాట అంటాడు, మీరు ఆ దాస్యమైన కాడి కింద నిలవకుండా మీరు బయటికి రండి, మీరు స్వతంత్రులు అంటాడు. సో ఈ యొక్క సమయంలో సాతాను ప్రేరేపణ వల్ల నువ్వు కానీ బలహీనుడు అయిపోతే దేవుని వాక్యం నేను చెప్తుంది ఏదేసా, బయటకు వచ్చాయి.
బయటికి వచ్చే. మళ్ళీ నిన్ను దేవుడు బలంతో నింపబోతున్నాడు. దేవుడు సాతానుడు నేను ఇప్పుడు వరకు చెప్పిన మాటలు మొట్టమొదట అభ్యంతరపరుస్తాడు, సాతానుడు శోధిస్తాడు, సాతానుడు గాయపరుస్తాడు, సాతానుడు ప్రేరేపిస్తాడు, సాతానుడు బంధిస్తుంటాడు కూడా అంట. కొద్ది మందిని బంధించేస్తాడు. లూకాసు వార్త మనం 13:16 చూస్తే అక్కడ సాతాను ఏం చేశాడు తెలుసిన, ఒక ఆమెను బంధించాడంట. ఆమె బంధించబడిందంట, ఎన్ని సంవత్సరాల నుంచి బంధించబడింది అని యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కని మాట మాట్లాడతాడు. 13:16 ఇదిగో 18 ఏంటండి, సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెను ఈమెను విశ్రాంతి ఈ కట్ల నుండి విడిపింప దగదా. దేవుని స్తోత్రం గారు, అవును, సాతాను 18 సంవత్సరాల నుంచి బంధించిందంట. కొద్దిమంది ఆచారాలను బంధకాలు ఉన్నారండి. ఆ బంధకాల్లో ఆ యొక్క సాతాను కట్ల కట్టేసింది. ఆ కట్ల కట్టేసి ఆ బంధకాల్లో ఉండి కొద్ది మంది ఏం చేస్తుంటారంటే, ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళు సాతాను బంధించిన వాళ్ళు, ఇదిగో మీరు అక్కడికి ఆ మీటింగ్కి వెళ్ళకండి, ఆ మీటింగ్కి వెళ్తే మీరు చెడిపోతారు అంటది. నిజంగా ఆ మీటింగ్కి వెళ్ళడం వల్ల మీరు ఎంతో ఆశ్రయించబడతారేమో, ఆశీర్వాదం కరంగా ఉంటారేమో, కానీ మిమ్మల్ని మీటింగ్కి వెళ్ళినవాడు సాతాను ఎవరి ద్వారా ఉపయోగపడతాడంటే మన సేవకుడే అంటుంటాడు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో జరుగుతున్న మీటింగ్కి వెళ్ళకూడదు, మీరు వెళ్ళారంటే మీరు చెడిపోతారంటాడు. అంతే, సాతాను బంధించేసింది అంటే ఆ మీటింగ్ అలవారు మీరు విడుదల పొందుకుంటారన్నమాట. మీరు విడుదల పొందుకోకుండా ఉండడానికి ఇక్కడ బంధించింది. సో ఆమెన్. చూసారా ఎంత సులువుగా సాతాను బంధకాల్లో ఉంచిందో. కొద్ది మంది ఆ సంఘంలో అలాగే ఉండిపోతారు కానీ బయటికి రాలేకపోతారు. నేను సంఘంలోంచి బయటికి రమ్మని చెప్పట్లేదు. ఏమని తెలుసిన, వాక్యం ఎక్కడైతే ఉందో ఆ వాక్యం దగ్గరికి వెళ్ళు, నీ జీవితంలో మంచి వెలుగు పొందుకుంటావు, మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తావు, మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తావు. దేవుని నామ స్తోత్రంగా కొద్దిమంది ప్రసంగాలు కొద్దిమంది వినరు, ఏమో ఆ ప్రసంగం ద్వారా దేవుడు నిన్ను అద్భుతమైన కార్యం చేయడానికి అవకాశం నీకు ఇవ్వస్తున్నాడేమో. దేవుని స్తోత్రంగా ఇంకా ఆత్మీయ జీవితంలో నిన్ను పెంచడానికి ఇష్టపడతాను ఏమో. కాబట్టి ఆ బంధకాల నుంచి నువ్వు బయటికి రావడానికి ఇష్టపడు. ఆమెన్. సో ఈ దినం సాతానుడు బంధించబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఈ దినం ఇక్కడ 18 సంవత్సరాల నుంచి ఈమె బంధించబడింది. అలాగే నువ్వు దేంట్లో ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ బంధకాల్లో నువ్వు చిక్కుపోయి ఉన్నావో, అక్కడ మనము సంసోను చూసినట్లయితే సంసోను దలీలా చేతిలో బంధించబడ్డాడు, బయటికి రాలేకపోయాడు, ఆఖరికి చావుని తెచ్చుకున్నాడు. అలాగా నీ జీవితంలో ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాల నుంచి బయటికి రప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు. బంధకాల నుంచి బయటికి రప్పించాలనుకోండి. ఒకే ఒక్క మాట, ప్రభా నేను ఈ బంధకాల్లో చిక్కుపోయాను, ప్రభా ఈ బంధకాల నుంచి నేను బయటికి రావడానికి ఇష్టపడుతున్నాను అని ఒక్క మాట నువ్వు కానీ చెప్పగలిగితే నా యేసయ్య నిన్ను ఆ బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చి నిన్ను విడిపించగలడు. అవును, గాడిదని విడిపించిన దేవుడు, కట్టబడిన గాడిదని విడిపించిన దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నాతో కలిసి ప్రార్థన చే. పరిశుద్ధిరా, ఈ దినం ప్రభా ఏ బంధకాల్లో చిక్కుపడిపోయాడో ఆ బంధకాల నుంచి బయటికి రావడానికి ఇష్టపడుతున్నాడు బాబు తండ్రి నేను. అయ్యా ఏ విధంగా శోధించబడుతున్నాడు, ఆ శోధన నుంచి బయటికి రావడానికి ఇష్టపడుతున్నాడు బాబు. ఇప్పటి వరకు అభ్యంతరాల్లో ఉన్నాడు, ఆ అభ్యంతరం నుంచి బయటికి రావడానికి ఇష్టపడుతున్నాడు ప్రభా తన్నాను. అయ్యా ఇప్పుడు వరకు తను తను గాయపరచుకున్నాడు, ఆ గాయం నుంచి ప్రభా ఇంకా గాయపరచకూడదు అని తను ఇష్టపడుతున్నాడు బాబు. నాయనా ఇప్పుడు వరకు ప్రభా ఆ ప్రేరేపణలో లొంగిపోయాడు, ఆ ప్రేరేపణ నుంచి బయటికి రావాలని ఇష్టపడుతున్నాడు. దేవగల తండ్రి, సంపూర్ణంగా ఈ యొక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మనసు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన ప్రీచర్ల కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసునామాని పెట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించింది కాక. చిత్తమైతే మళ్ళీ వచ్చే వారిలో మనం కలుద్దాం. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసే ప్రియమైనచెలకి దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక. ఆమెన్. దేవుడి నామాన్ని వందనాలండి. ఆత్మీయ అనేక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను బొమ్మూరు దగ్గర ఉన్న రాజుగోలు ఏరియా ఆఫీస్ అకౌంట్ సెక్షన్లో ఏఎంజీ అకౌంట్ సెక్షన్లో అటెండర్ కింద పనిచేస్తానండి. మార్నింగ్ 9 బయలుదేరానంటే ఈవినింగ్ 7:30 కూడా అయిపోతుంది. కానీ మామూలుగా అయితే అన్నయ్య 40 దినాలు పెట్టినప్పుడు మధ్యాహ్న మాటలు రావడానికి కుదిరేది కాదు నాకు అసలు. అలాంటిది అన్నయ్య సాయంత్రం మాటలు ఆరాధన పెట్టినందుకు నేను చాలా సంతోషించాను. మళ్ళీ నేను అక్కడి నుంచి రావాలంటే 2 ఆటోలు మారి రావాలండి. అలోబలం అంటే గబగబా పరిగెత్తుకుని రావాలి. కానీ ఈ 40 రోజులు కూడా దేవుని మహాకృపను బట్టి 7:25కి ఇంటికి వచ్చేదానండి. ఒక 5 నిమిషాలు గబగబా నడిచి వచ్చేసింది. ఎవరైనా ఏదైనా అన్నారంటే సిస్టర్లాగా అలా ఏడుతూ ఉంటాను, తలుచుకుని తలుచుకుని హస్బెండ్ లేరు కదా అని ఇలా అన్నారు. చిన్న చూపు చూడడం, ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ఏదైనా అనడం, దానివల్ల బాగా సెన్సిటివ్గా ఆలోచించి బాగా కృంగిపోయేదాన్ని అన్నయ్య వాక్యాన్ని బట్టి. 40 రోజులు ఏదైనా అన్నయ్య ఇది ఉండాలిరా మనలోని వివేకం కలిగి ఉండాలి అలాగ మాట్లాడినప్పుడు ఇది నాలో ఉండాలి కదా అని చెప్పేసి ఒకరోజు అలాగే అన్నయ్య ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడారు. వివేకం ఉన్నవాళ్ళు అయితే దేని గురించి కృంగిపోరు, దేవుడికి అప్పచెప్తారు అనుకున్నప్పుడు అప్పుడు అనుకున్నాను నిజంగా కదా, పిల్లల కోసం కూడా నేను కృంగిపోకూడదు, సంపూర్ణంగా దేవుని మీద ఎందుకు ఆధారపడలేకపోతున్నాను అని చెప్పేసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను.
నాకిద్దరు అబ్బాయిలండి. పెద్ద బాబు నిఖిల్ చక్రవర్తి కొంచెం స్థిరం లేడు. వాడు మెంటల్గా ఏంటో మరి ఏంటో వాడి గురించి నాకేమీ తెలియదు. మొన్న 15 రోజులు ఎక్కడికో వెళ్ళిపోయాడండి. మామూలుగా ఒక రోజు రెండు రోజులు అయితే వాడి గురించి, రెండో రోజు అయితే బాధపడతాను, మూడో రోజు ఇంకా బాధపడిపోయి అలా కుప్పగూరిపోయినట్టు ఇంకా మనుషుల్లో అసలు ఉండను. అసలు అలాంటిది 15 రోజులు పిల్లలు లేకపోతే మాత్రం అస్సలు బాధపడలేదండి. తీసుకొస్తాడులే దేవుడు. దేవుడికి అప్పచెప్పేశాను, దేవా తండ్రి లేని బిడ్డ వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అది నీకు తెలుసు, నాకు మరుగ్గా నీకు మరుగైంది ఏది లేదు కదా, నువ్వే చూసుకో అని చెప్పేసి దేవుడికి అప్పచెప్పేశానండి. అలాగా దేవుడు ఈ 40 రోజులు కూడా దేవుడు ఎంతగా బలపరిచాడు నన్ను అంటే చెప్పలేను. అసలు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలిద్దరూ కూడా దేవుడిలో ఎదగాలని మీ అనుదిన ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకుని చిన్న సాక్షిని దేవుడు దీవించండి. అందరికీ వందనాలు. నా పేరు కిరణ్. అన్నయ్య చాలా కాలం నుంచి నాకు తెలుసు. తర్వాత స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడిపేవాడు. ఈ చర్చ్ కట్టినప్పటి నుంచి అన్నయ్య చాలాసార్లు నన్ను చర్చికి రారా రారా అని చెప్పి చాలాసార్లు అడిగేవాడు. నేను ఆ సమయంలో అన్నయ్య ఎదురవుతుంటే నేను దాక్కునేవాడిని, ఓ అన్నీ వస్తున్నాడని చెప్పి అని చెప్పి దాక్కోవడం జరిగింది. ఈ 40 దినాలు నేను కంటిన్యూగా రావడం గల కారణం నేను ఎవ్రీ ఇయర్ ఫాస్టింగ్ చేస్తాను. 40 దినాలు ఉపవాసం నాకు అలవాటు చాలా కాలం నుండి. ఈ రెండు ఆరాధనలు అటెండ్ అవ్వాలి, అక్కడ ట్రినిటీ చర్చ్ ప్లస్ ఇక్కడ కూడా రావాలన్న ఉద్దేశంతో నేను ఆశపడ్డాను. 40 రోజులు అక్కడ ఇక్కడ కూడా మానకుండా రావాలి అని. నా ఉద్యోగం వచ్చి ఒకరోజు డ్యూటీ ఉంటే ఒకరోజు సెలవు. నేను లిఫ్ట్ ఇరిగేషన్లో చేస్తాను కాంట్రాక్ట్ బేసిస్లో. అయితే అక్కడ వాళ్ళల్లో కూడా కొంతమంది ఇలా సమయం సాయంత్రం నేను చర్చికి వెళ్ళాలని చెప్తున్నప్పుడల్లా వాళ్ళు పర్లేదన్నా మేము వెళ్ళకపోతున్నాం కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పేసి వాళ్ళల్లో కూడా దేవుడు ఉండి వాళ్ళు నాకు ప్రోత్సాహం ఇచ్చారు. కనుక నేను ఈ 40 దినాలు కూడా మానకుండా రావడానికి సహాయం పొందాను దేవుని ద్వారా. నా భార్యతో పాటు ఇద్దరం కలిసి అక్కడ అసలు మానకుండా రావడానికి ప్రయత్నించాం. ఇలా వస్తుండగా నా తల్లి కూడా ఇంట్లోనే ఉండేవారు. 10 రోజుల దాకా నేను చెప్పి ఉండే రోజు ఇలా చెప్తున్నారు, నువ్వు రా అమ్మ రా అని చెప్పేసి అడగడం జరిగింది. ఏం చెప్పారు, ఈరోజు చెప్పరా నేను అంటానులే, ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు నా మనసులో కూడా అని అంటూ ఉండేది నా తల్లి. అలా కాదు నువ్వు రావాలని చెప్పేసి ఇక్కడ అన్నయ్యతో కూడా ఒకసారి ప్రేయర్లు చెప్పాను. అంటే మేము అయితే కానీ వస్తున్నాం కన్నా అమ్మ కూడా రావాలని ఆశ అని చెప్తే మార్చి 1వ తారీఖు నుండి రావడం జరిగింది. ఇంకా చాలా బలపడ్డాను. అంటే నేను దేవుడితో అడంబికిట చేసుకున్నాను. జనవరి 1 నుంచి నాకు ఒక వాగ్దానం వచ్చింది, నీకు ఆశ్చర్యకార్యం చేస్తాను, బహుగా ఆశ్చర్య కార్యాలు చేస్తామని వచ్చింది. సో మొదటి ఆశ్చర్యం అంటే నాకు వివాహం జరగడం చాలా ఆనందకర విషయం ఏంటంటే అది చూసాం అన్నీ అలా తిరిగాను. కానీ ఇది సమయం, ఇదే రక్షణ దినంలాగా ఇదే ఒక మంచి సమయంతో నా భార్య జనవరిలో పెళ్లి వివాహం జరిగింది. కనుక ఇద్దరం మంచి విశ్వాసంతో ఉండాలి అన్న ఉద్దేశంతో ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. కనుక ఆమెకి చెప్పాను ఇక్కడ విశ్వం గారి చర్చ అనేది ఒకటి ఉంటుంది, అన్నయ్య వాక్యం చాలా బాగుంటుంది అది ఇది అంటే ఆ అమ్మాయి కూడా రావడం జరిగింది. ఇక్కడ సన్నిధికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నేను అన్ని చోట్ల చాలా చోట్ల వాక్యాలు విన్నాను కానీ ఇంత విరమర్చి చెప్పేది నేను ఎక్కడా వినలేదు. ప్రతి వర్డు కూడా వివరించి చెప్పడం అన్న దగ్గర నేను విన్నాను. ఈ 40 దినాలు కూడా ఈ నిర్గమాకాండం మీద చాలా విషయాలు నేను నేర్చుకోగలిగాను. దేవునికి వందనాలు. దేవుని నమన స్తోత్రం కలిగిన గాక. ఈ కార్యక్రమానికి చక్కని సహాయ సహకారం అందిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మ్యాగ్జిన్ మరి తీసుకుంటున్న వారందరిని బట్టి స్తోత్రం. మొదటి కాపీ మాత్రం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది, రెండో కాపీ దగ్గరించి మాత్రం ఖచ్చితంగా మీరు కానుక పంపించాలి. మీ అడ్రస్ మాత్రం క్లియర్గా పంపించండి. అదే రీతిగా ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేయాలనుకున్న ప్రీవేట్లు అందరిని బట్టి స్తోత్రం. ప్రతి నెల 300 రూపాయలు ప్రత్యేకం పంపిస్తున్న కుటుంబాలనే వారందరిని బట్టి కూడా నేను చాలా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే మీరు పంపించిన ఆ 300 రూపాయలు టీవీ పరిచయలో ప్రత్యేకంగా వాడబడుతుంది. సో మీ గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయడం కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిచయను కొనసాగించడానికి మీ వంతు మీరు సహకరిస్తున్నందుకు మరొక్కసారి ప్రభునామను బట్టి వందనాలు తెలియజేస్తాను. ఈరోజు మీరు వాక్యమైనట్లయితే మాతో ఫోన్ చేసి మాట్లాడండి, తప్పకుండా మీతో మాట్లాడతాము. మీ అడ్రస్ మాకు తెలియజేయండి, మీ గురించి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. అలాగే రాజమండ్రిలో ప్రతి నెల 2వ శనివారం 11 గంటలకి విక్రమహాల్లో జరుగుతుంది, 3 గంటల వరకు ఉంటుంది. అద్భుతమైన సాక్ష్యాలు, అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో కూడా జరగడానికి అవకాశం. వీలైతే తప్పకుండా రండి, గొప్ప ఆశీర్వాదం పొందుకుంటారు.